కస్తూరి హరిప్రసాద్. వర్లీ ప్రాంతంలో తెలుగు రాజకీయాల్లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం పొందారు. ఆంధ్ర మహాసభలో ధర్మకర్తగా సేవలు అందించడమే కాకుండా వర్లీ ప్రాంతంలోని ప్రతిష్టాత్మక సంస్థ పద్మశాలి సమాజ సుధారక మండలి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు. కరోనా కష్టకాలంలో మానవ సేవయే మాధవ సేవ అనే పేరుతో సంస్థను స్థాపించి ఆపన్నులను కరోనా బాధితుల్ని ఎంతో ఆత్మీయంగా ఆదుకున్నారు. ప్రస్తుతం వర్లీలో భారతీయ జనతా పార్టీ సౌత్ సెల్కు అధ్యక్షుడిగా చురుకుగా సేవలు అందిస్తున్నారు. రాబోయే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో అనే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆయన ఆంధ్ర మహాసభకి కానీ పద్మశాలి సమాజ స్వర మండలి కానీ ఎలాంటి సేవలు అందియబోతున్నాడో ఈ విషయాలన్నీ ఆయన మాటలనే తెలుసుకుందాం. నమస్తే హరిప్రసాద్ గారు, కొత్తగా పద్మశాలి సమాజ స్వర మండలికి అధ్యక్షుడు ఎన్నికైనందుకు ముందు మీకు శుభాకాంక్షలు. మధ్య చాలా చురుగ్గా సామాజికంగా రాజకీయంగా బాగా చురుగ్గా పనిచేస్తున్నారు. ఏంటి రాజకీయంగా చాలా ఎదగాలన్న కోరికనా, లేక ప్రచారం అనేది మీకు అలవాటైపోయిందా, లేకపోతే వాట్సాప్లో ఫోటో వేసి సంతోషపడాలా? అలాగే వాట్సాప్లో ఫోటోలు కానీ మనం ఒక సమాజ సేవ చేయాలి అన్న భావనతో ఈరోజు మనము బీజేపీ అనే ఒక పార్టీలో జాయిన్ చేసి మనము అంటే మన తెలుగు వాళ్ళు కూడా రాజకీయ పరంగా చాలా ఇబ్బంది పోవాలని ఒకటి మంచి సంకల్పం తీసుకొని నేను మన సమాజానికి ఏమైనా చేయాలి. వివిధ చాలా మేము అంటే మా తాతలు ముత్తాతలు కాల్చి ఇక్కడ మనము ఉన్నాము, కానీ మనకు ఎలాంటిది మన కార్పొరేషన్ కానీ మనది ఎమ్మెల్యే కానీ ఇక్కడ దాదాపు మన నియోజకవర్గం అంటే 195 వార్డులో దాదాపు 8000 పైగా ఓటర్స్ ఉన్నాయి మన తెలుగు వాళ్ళు. అది కూడా మనం ఒకటి దృష్టిలో పెట్టుకొని మనకు ఎట్లాంటే ఇప్పుడు కాంపిటీషన్లో ఇతర కాస్ట్ వాళ్ళు కూడా ఇతర వాళ్ళు కూడా ఉన్నారు ఇతర పార్టీ, కానీ మనము ఈరోజు పద్మశాలి సమాజ సుధారక మండలిగా మనము అధ్యక్షగా పోటీ చేసి మనము అంటే ముందుగా ఇది ఒకటి నాంది పెట్టినాము. అంటే మా బీజేపీ పార్టీలో నాకు చెప్పుకునేంత ఒక పేరు ఉండదు. ఈ సమాజాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను, కావున మీరు దయచేసి మీరు ఇది నన్ను దృష్టిలో పెట్టుకుని యాజ్ ఎ సమాజం నాకు 195 ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అని నేను ఒకటి మా బీజేపీ పార్టీ తరఫున క్లెయిమ్ చేస్తాను. క్లెయిమ్ చేసుకోమని అదే ప్రశ్న అడుగుతున్నాను. మీ ఎన్నికల ప్రచారంలో పద్మశాలి సమాజ సభ అధ్యక్షుడు అయితే నేను పార్టీ పరంగా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నాను. ఎస్, కానీ ఒక తెలుగు వారు ఒక పద్మశాలి సంఘ సభ్యులు మాత్రమే ఓటేస్తారని తెలుస్తారా, లేదా ఇతర భాషల వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం కానీ వాళ్ళకు అండదండగా ఉండడం కానీ లేకుండానే మీరు కార్పొరేటర్గా సీట్ సంపాదించడం గెలుస్తాము అన్న నమ్మకంతో ఉన్నారా? గుడ్ క్వశ్చన్, చాలా అద్భుతమైన క్వశ్చన్ చేశారు. దీనికి కూడా ఎంటైట్ ఇప్పుడు మనకు ఒక టికెట్ కావాలంటే ఒక బేస్ కావాలి. ఆ బేసు మనము ఇక్కడ తయారు చేస్తున్నాం. అంటే ఒక తెలుగు అనే ఒక కార్పొరేటర్గా మనము ఉండాలని ఒక బేస్ తయారు. కానీ మనము ఎలా ఉన్నామంటే మన కాంటాక్ట్స్ ఇంకా మన బౌద్ధ సమాజం అయినా మన మహారాష్ట్ర సమాజం అయినా ఇలాంటి వాళ్ళతో కూడా మేము కరోనా కాలంలో మంచిగా అనుబంధం ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ కానీ మన ఇది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ శానిటైజర్ ఎన్నో వాళ్ళతో మేము అండగండగా ఉండి వాళ్ళతో కూడా మేము ఎన్నో పనులు చేసినాము. వాళ్ళు కూడా మీరు అంటే మాకు అందరికి ఒక తెలుగు వ్యక్తి కావాలి మనకు బీజేపీ తరఫున ఈరోజు వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ అలాంటిది ఏదైనా ఉంది కేవలం పద్మశాలి మనం ఒకటి బేస్గా తయారు చేసుకుని టికెట్ మనకు అడిగేదానికి ఒక అధికారం ఉంటుంది అన్నట్టు అలా అందుకే మనము ఈ కాంపిటీషన్లో వచ్చి అధ్యక్షగా గెలుపొందుతున్నాము. సంతోషం. ఆంధ్ర మహాసభలో ధర్మకర్తగా కూడా ఉన్నారు, మానవ సేవ మాధవ సేవ సంస్థను కూడా నడిపిస్తున్నారు. ఇప్పుడు అత్యంత బాధ్యత కలిగిన పదవి అధ్యక్షులు పద్మశాలి సమాజ సుధారక మండలి, ఇవన్నిటిని ఎట్లా సమన్వయం చేస్తారు? మీకు రాజకీయంగా ఎదిగేందుకు ఇవన్నీ అడ్డంకులు కావాలి? యాక్చువల్లీ ఇది మనకు ముందుగా మనకు రాజకీయంగా మనం ఎదగాలంటే ఇలాంటివి మనకు దేశం ఉండడం ఇది అవసరం. మనకు
Cara jatuh ke mana baru,
ఏదో ఉద్యోగంలో చేరి కెరీర్ దృష్టి పెట్టుకుని ఉండకుండా ఈ రాజకీయాల్లోకి సమాజ సేవకి రావాలని ఎందుకు అనిపించింది? దానికి ఆలోచన ఎవరు? యాక్చువల్లీ మా డాడీ, మా తండ్రి 1978 నుంచి 1920 వరకు ఇక్కడ పద్మశాల సంఘంలో జనరల్ సెక్రటరీ ఉండేవారు. మా ఇంట్లో మా ఏదైతే మా ఇంట్లో ఉంటుందో మనకు ఎప్పుడైనా లీడర్షిప్ అనేది మాకు చిన్న పర్సెంట్ వచ్చేది. ఏదైతే నేను బిల్డింగ్లో ఉంటాను, అక్కడ ఆర్థిక క్రీడా మండలి ఒక స్పోర్ట్స్ క్లబ్ ఉంది. దానికి దాదాపు నేను ఒక 10 సంవత్సరాలు అధ్యక్షులు వహించిన, సెక్రటరీ వహించిన, దాని ఫౌండర్. అంటే 1991 నుంచైతే మేము ఇలాంటి ప్రజలు ఇవి చేసుకుంటూ వచ్చినాము. సో ఏమైందంటే చదువుకుంటా చదువుకుంటా అప్పుడు మాకు ఇలా అనిపించింది, నేను ఆ టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసిన, బికామ్ ఎల్ఏ ఎకనామిక్స్, ఎంబీఏ ఫైనాన్స్ ఇవన్నీ చదువుకుంటా చదువుకుంటే మాకేమనిపించిందంటే అప్పుడు మా ఏ డబ్బులే ఇది కాదు, మనం ఒక ప్రజాసేవలో వెళ్ళాలి, మనం ఏది డబ్బులు అయితే అప్పుడు మనం మంచిగా ఉంటే ఇక మనకు ఆ డబ్బు సంపాదించాలి, క్యారియర్ పోవాలి, ఇవి మన చదువులం ఎందుకు అలాంటివి మనం సౌకర్యంగా. ఈ రోజులో మనకు ఆ చదువు జ్ఞానం ఇప్పుడు మనకు ఇది సమాజ సేవలో కానీ మన రాజకీయ పరంగా కానీ చాలా ఉపయోగపడుతుంది. అది ఇక దానివల్ల మనం ఇక అంటే ఎప్పుడు నాకు ఎప్పుడు కూడా అనిపిస్తలేదు నేను ఒక లైఫ్లో ఒక మంచి జాబ్ ఉంది మంచిగా ఇట్లా ఉన్నది. ఇంకా నిన్న కాడికి చాలా బాగుంది, మంచిగా పిల్లలు ఫ్యామిలీ. మన తెలుగు ప్రముఖులు ముఖ్యంగా వర్లీ ప్రాంతంలో వేరే వేరే పార్టీలో చాలా చూద్దాం ఉన్నారు, కొన్ని స్థాయిలో ఉన్నారు. అట్లాంటప్పుడు ఆ పార్టీని ఫాలో కాకుండా బీజేపీలోకి పోవాలని ఎందుకు అనిపిస్తుంది? అయితే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ మన వర్లీ 195 వార్డ్ దట్ ఈస్ డామినేటెడ్ అది డామినేటెడ్ బై ఆల్మోస్ట్ ఎన్సిపి అండ్ శివసేన పార్టీ. ఇది అందరికీ తెలిసిన విషయం. అండ్ దట్ అంటే నేను ఒక పార్టీని పిలిచపరుస్తాను, ఆ పార్టీలు కేవలం రీజనల్ అంటే మహారాష్ట్ర రీజన్ లెవెల్ పార్టీస్. మనకి ఏంటంటే మనము చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్లో మేము షాక్కి వెళ్ళేవాళ్ళం. హిందూ అనేది ఒకటి మనకు చాలా అంటే మేము షాక్లో అవన్నీ నమస్తే సదా అవన్నీ మాకు బాగా ఇద్దాం. హిందూ అంటే ఒకటి మనకు శివసేన వస్తుండే, ఒక శివసేనతో సహా బీజేపీ వస్తుంది. ఇక మీరు అడిగిన ప్రశ్న ఏదైతే బీజేపీ అనేది ఉన్నదో అది నేషనల్ లెవెల్ పార్టీ. మేము ఎప్పుడు ఆ నేషనల్ లెవెల్ పార్టీకి మన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఆ పార్టీతో ఉన్నాయి, కేవలం మా సిద్ధాంతాలు చేసుకుంటా. ఈరోజు మీరు అన్నట్టు మేము బీజేపీ పార్టీలకు వెళ్ళడం జరిగింది. 2014లో అప్పుడు మల్లి జనార్దన్ గారు ఇక్కడ మల్లి విధానసభ అధ్యక్షుడు ఉండే ఆయన, అప్పుడు వెంకయ్య నాయుడు గారు ఇక్కడ విజిట్ చేసినప్పుడు దాదాపు ఒక 70-80 కార్యకర్తలను తీసుకొని ఆయన ఆ స్టేజ్ మీదకి వెళ్ళినాము. అలా ఆ పార్టీలో ప్రవేశం జరిగింది. బీజేపీలో ప్రస్తుతం వర్లీ ప్రాంతంలో తెలుగు వారే కాకుండా మొదటి నుంచి సీనియర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, ఇతర భాషలకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటప్పుడు మీ అన్నారు ఏ ప్రచారం చేస్తున్నారంటే ఈసారి రాబోయే ఎన్నికల్లో అసువేద ప్రసాద్కు కార్పొరేషన్ టికెట్ లభిస్తుంది బీజేపీ తరఫున. ఆ నమ్మకానికి ఆ విశ్వాసానికి ఆధారం ఏంటి? మరి మిగతా భాషల వాళ్ళు పోటీగా ఉన్నారా బీజేపీలు? ఎస్, అయితే ఏదైతే ఇప్పుడు నేను ముంబై సౌత్ ముంబై సౌత్ సెల్ అధ్యక్షుడు. అయితే బీజేపీలో మాకు ఎవరైతే మా ప్రభారీ ఉన్నారో ఆయన ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ శేర్వారు, వాళ్ళ మా అధ్యక్షుడు ముత్తు కృష్ణన్ ఆయనే అధ్యక్షుడు. వాళ్ళది ఏంటంటే ఆల్ ముంబైలో ఒక ఎక్కడైతే సౌత్ ఇండియన్ డామినేషన్ ఉన్నారో అక్కడ అంటే వీళ్ళు ఫైట్ చేసి అక్కడ మనకు దిక్కు ఎలాంటిది అయినా కానీ మనకు అక్కడ ఒక సౌత్ ఇండియన్ సీట్ కాదు. ఇప్పుడు నేను అన్నట్టు దాదాపు మన ప్రాంతంలో 8000 నుండి 8040 దాకా ఒక మన ప్రజలు ఉన్నారు, తెలుగు ప్రజలు. సో అదొక్కటి ఉన్నది. ప్లస్ మీరు అన్నట్టు నిజంలో ఇతర భాష వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కూడా సమాజ సేవ చేసిండ్రు. కానీ మీరు గత చరిత్ర చూస్తే
Manamu
సమాజంలో ప్యానెల్లు లేని సమాజంలో కేవలం ఒక కమిటీ మెంబర్ లేకుండా ఒక పదాధికారి కానీ ఈ ఏదైతే ప్యానెల్ తయారైతుంది ఇది బయట మీరు అన్నట్టు ఇప్పుడు మనకు తిథులు వస్తే ఆ ప్యానెల్ చేస్తారా ఇది ఇది ఏంటంటే ఇది కేవలం సమాజంలో నేనేమన్నా ఒకవేళ ఇప్పుడు అక్కడ ప్యానెల్ వ్యక్తి సపోజ్ ఓలా ఆయన తిథుల్లో ఆయనకు మేము చాలా 100% సపోర్ట్ చేస్తామని మీకు ఇంతకుముందు చెప్పింది అంటే ఈ సమాజం నుంచి ఎన్నికలు డిఫరెంట్ అండ్ మనది ఏదైతే కార్పొరేషన్ ఎన్నికలు చూడటం డిఫరెంట్ ఇప్పుడు మీరు అక్కడ ప్యానెల్ ఇక్కడ ప్యానెల్ కానీ మనము తెలుగు వ్యక్తికి తిరిగి దొరికినప్పుడు మనం అందరం ఖచ్చితంగా ప్యానెల్ పార్టీలు అన్నీ మర్చిపోయి ఆ 2 నెలలుగా మన తెలుగు వ్యక్తిని గెలిపించుకునేది 100% మనం ప్రయత్నం చేసి గెలిపించుకుందామని చెప్పారు. మీ రాజకీయ గురు ఎవరు? రాజకీయ గురు ఎస్ యాక్చువల్లీ రాజకీయ గురు అని కాదు మేము మాకు యాక్చువల్లీ మనము స్టార్ట్ అయినామంటే మేము ముంబై తెలుగు ఎడ్యుకేషన్ సొసైటీ అని ఒక సంస్థ స్థాపించి ఆన్ చేసి మా రమేష్ మంజన గారు అప్పుడు మాకు అధ్యక్షుడు ఉండే ఆయనతోని మేము ఆయన శివసేనలో ఉండే కానీ మేము శివసేనకు సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఎందు అన్నప్పుడు అప్పుడు బీజేపీ మేము అలాంటి యాక్చువల్లీ ఆయన ద్వారానే మేము అందరం ముంబైకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దాదాపు 1 కిలోమీటర్ దూరం అండి ఆయనే దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనతో మేము ఇంకా అంటే అదే ఆయన ఉద్దేశంలోనే మేము ఆయన అనుచరులు అనుకోండి అలాగే నడుస్తున్నాము అలాగే మాది ప్రయాణం దాగుతుంది. ఈరోజు మేము లాస్ట్ టైం మేము ట్రస్టీ గడించుకొని మేము వెళ్ళిపోగలిగాం కానీ ఈ టైంలో 4 ఆపోజిట్ ప్రెసిడెంట్ తెచ్చుకున్నది మనం అత్యధిక మెజారిటీ మేము గెలిచి వచ్చినాము. దీని వెనుక కూడా వాళ్ళందరూ ఎవరైతే మా ముంబై తెలుగు ఎడ్యుకేషన్ సొసైటీ గురించి ఉండే వాళ్ళందరూ చాలా పనిచేసినారు. ఇతర మనకు చాలా హెల్ప్ చేసినారు. ఇక రాజకీయ గురువు అంటే ఇక ఇది యాక్చువల్లీ మా సోషల్ ఫీల్డ్కి వెళ్ళి ఇది రాజకీయంగా నచ్చింది జరిగింది. వాళ్ళు బీజేపీగా మాకు రాజకీయ గురువు అనేది ఏం లేదు. మా మర్రి జనార్దన్ గారు అప్పుడు మాకు అంటే పార్టీ పరాన ఆయనే మాకు బాగా క్లోజ్ అని చెప్పు హరిక సార్ నువ్వు రావాలి అని యాక్చువల్లీ రాజకీయ పరంగా అంటే ఆ జనార్దన్ సార్లో మాకు బాగా ఆయనే ద్వారా మేము ఇంకా ప్రవేశం జరిగింది రాజకీయ పరంగా. ఇక సోషల్ అంటే మా రమేష్ మంజన్ ఇట్లా ఇదిగా టూవే జరిగిందండి. మీరు చెప్పినట్టుగా అన్ని భాషల ప్రజలు సమస్య ఉన్నప్పటికీ కూడా మన ఇక్కడ ఇంగ్లీష్ మైనారిటీ కాబట్టి తెలుగు వాళ్ళం మన ఐక్యమైన సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క తెలుగు వ్యక్తిని మీరు తలదించినట్లయితే తెలుగు వాళ్ళు ఐక్యత లేదు అని మాట మాత్రం వస్తుంది. ఇప్పుడు మీరు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు సంఘానికి అధ్యక్షులు ఉన్నారు మరి తెలుగు వారి ఐక్యత కోసం మీరు ఏం చేయాలి? తెలుగు వారి ఐక్యత కోసం ఇప్పుడు మేము చేసేదంతా తెలుగు వారి ఐక్యత కోసం లేదు. ఇవాళ ఈ సమాజంలో మనం అచ్చులు కారణం మనం అందరం తెలుగు వారు అటు డివైడ్ అండ్ రూల్ కాకుండా మనం అందరం యునైటెడ్ ఉండి ఎందుకు ఇంతకుముందు కూడా మీకు చెప్పినాము ఎవ్వరుగా పార్టీ పరంగా తెలుగు ఒకరు ముందుకెళ్తే ఇంకోరు పైకి రావడం ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి కదా. సో ఈ పన్నింటి ఒక అవగాహన ఏమన్నా అంటే వీళ్ళందరికీ అవగాహన కల్పించి మనం ఐక్యం ఉండాలి అన్న భావన వాళ్ళు కలిగించడం కోసం మీరు చేసే ప్రయత్నం ఏంటి? ఆల్రెడీ ప్రయత్నాల మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి చేస్తున్నాం. ఇది మాతో చూసినంత మేము నిజంగానే తెలుగు వారి ఐక్యత ఇప్పుడు మనము ఈ 2023 టీఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్లో ఇప్పుడు కనుక మనము మన ఐక్యతను కూడా చూపించకపోతే అంటే అంటే యాక్చువల్లీ ఐక్యత ఎప్పుడు ఏర్పడుతుంది? మనము రాజకీయ పరంగా ఒక కార్పొరేటర్ను కానీ ఒక ఎమ్మెల్యేని కానీ మనము ప్రభుత్వంలో పంపిస్తే అప్పుడు తెలుగు వారు పంపిండు అని ఐక్యత ఏర్పడుతుంది. మనము ఐక్యత ఉన్నాము అంటే అక్కడ కాదు మనము చేసి చూపించి ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యేని కానీ మనము ప్రభుత్వంలో తీసుకోపోతే అప్పుడు వేరే మాకంటే అదే నిజంగానే మీరు చాలా ఈ తెలుగు మన తెలుగు అని యూట్యూబ్ అన్నట్టు మన మీడియా ద్వారా మీడియా చెప్తాము అది రాబోయే కాలంలో తప్పనిసరిగా జరుగుతుంది. అదే రాబోయే కాలంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున టికెట్ లభించే అవకాశాలు ఎంత 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 అవకాశం ఉంది? ఆల్మోస్ట్ ఎంత అంటే ఇప్పుడు ఒక 90% అయితే ఇది తెలుగు వారికి ఇస్తారు.
Thank you, sir. Thank you. Thank you.